అమ్మా ఏంటమ్మా రేవతి ఏడుస్తున్నట్టుంది? ఏయ్ నీకు చెప్పారు కదా అది ముగ్గురు పిల్లలు గొడవని, నీకెందుకు నువ్వు తిను? ఇదిగో అక్కడ పెట్టు. ఈ టైంలో రేడియోలో మంచి పాటలు వస్తాయి కదా, పెట్టుకోవచ్చు కదా. వద్దు, ఆఫ్ చే. ఏ వద్దంటున్నాను కదా. సర్లే అర్చన, ఈరోజు డబ్బులు, రేపు ఇందులో నాకు 150 రూపాయలు కావాలి. ఏంటి అర్చన అదోలా ఉన్నావు? ఏం లేదు. సర్లే నేను వెళ్ళి మొహం కడుక్కొస్తాను. అర్చనా, బంగాళదుంపల కూర వాసన అదిరింది, ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే, తొందరగా అన్నం పెట్టు. ఏంటి ఈరోజు డబ్బులు చాలా తక్కువ వచ్చాయి, ఖర్చులు ఎక్కువయ్యాయా? అది ఈరోజు నాకు వచ్చిన డబ్బులే అంతా. నువ్వు కూడా భోంచేయ్. నేను తర్వాత తింటాను, నువ్వు తిను. ఏ అదంతే? అదేంటి అర్చన, ఎప్పుడు ఇద్దరం కలిసే తినేవాళ్ళం కదా, కొత్తగా ఇదేంటి? నువ్వు కూడా తిను. వద్దు, వదిలే, తిను. ఏంటి అర్చన అదోలా ఉన్నావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. అబద్ధం చెప్తున్నావు, నీ గురించి నాకు తెలీదా? ఎందుకు తిన్నంటున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఇద్దరం ఒకటనుకుంటే కదా కలిసి తినడం, కలిసి మాట్లాడుకోవడం. ఇప్పుడు నేను పరాయిదాన్ని అయిపోయాను కదా, ఎలా కలిసి తినగలం? ఏంటి అర్చన, నువ్వు పరాయిదానివే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందని నన్నే అడుగుతున్నావా? నీకు తెలీదా? నీకు తెలుసు, నువ్వే చెప్పాలి. అర్చన నువ్వేం మాట్లాడుతున్నావో నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు. కానీ నాకు అర్థమైపోయింది, నేను వేరే ఇంటి నుంచి వచ్చిందాన్నేనని నాకు అర్థమైంది. అర్చన ఎందుకు ఇలా దెప్పుతూ మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశానో సూటిగా చెప్పచ్చు కదా. నువ్వే మాట్లాడకుండా ఉన్నావు, నాతో ఒక్క మాట కూడా అనలేదు, అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అసలు సమస్య ఏంటి అర్చన? సరే నేనే సూటిగా అడుగుతున్నాను, చెప్పు. పొద్దున్న నువ్వు రాణి రోడ్డు మీద కలుసుకున్నారు కదా, నువ్వు రాణికి డబ్బులు ఇచ్చావు కదా, ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదని మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం కదా, అలాంటప్పుడు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది? మధ్యాహ్నం షెడ్లో నువ్వు నాతో చెప్తావు అనుకున్నాను, ఇంటికి రాగానే చెప్తావు అనుకున్నాను, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఈరోజు డబ్బులు ఎందుకు తక్కువ వచ్చాయని అడిగితే అప్పుడు కూడా చెప్పలేదు. నువ్వు నీ చెల్లెలు ఒకటి, నేను పరాయిదాన్ని, అందుకే కదా ఈ విషయం నాతో చెప్పలేదు. అర్చన నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, కానీ చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం? మీరంతా ఒకే కుటుంబం, నేను పరాయిదాన్ననా? అర్చన అలా మాట్లాడుతున్నావేంటి, నేను ఎప్పుడైనా నిన్ను పరాయిదానిలా చూశానా? మరెందుకు నాతో ఈ విషయం చెప్పకుండా దాచావు? చెప్తానర్చన, నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు, కానీ నన్ను వాళ్ళందరూ ఇప్పుడు పరాయి వాళ్ళ చూస్తున్నారు. నన్ను అసలు వాళ్ళు మంచివాడినే కాదంటున్నారు, అదీగాక వాళ్ల కోసం నన్నేమీ చేయొద్దంటున్నారు.
ఇప్పుడు మనిద్దరం ఒకే ఇంట్లో వాళ్ళ నుంచి విడిగా ఉంటున్నాం. రేపు నువ్వు కూడా వాళ్లలాగా అంటావేమోనని భయపడి నీతో చెప్పలేదు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీ కుటుంబానికి సహాయం చేస్తానంటే నేనొద్దంటానా? అదే రాణికి సాయం చేస్తానంటే నేనొద్దంటానా? ఈ ఇంట్లో ఉండడానికి కారణమే రాణికి సహాయం చేయాలన్న ఉద్దేశాన్ని నువ్వు అన్న విషయం మర్చిపోయావా? నువ్వు వేరే ఏదైనా కారణం చెప్పుంటే నేను బాధపడేదాన్ని కాదు, కానీ కుటుంబానికి సహాయం చేస్తానంటే నేను వద్దంటాను అనుకున్నావు కదూ. నాకు చాలా బాధగా ఉంది. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అర్చన, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను. అర్చన, ఇక మీదట మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండవు, సరేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కిరాణా కొట్టుకెళ్ళి నాన్నని సామాన్లు తీసుకోమన్నాను. ఎందుకంటే మొన్న వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆ కిరాణా కొట్టువాడు అమ్మ వాళ్ళని అవమానించాడు. ఈ విషయం కూడా నీకు చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. తప్పుగా అనుకోకు. నువ్వేం చేసినా అది మంచితనంతో మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. ఇక మీదటైనా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకంలో నా మీద కాస్త పెట్టుకో. సరే అర్చన, నువ్వు వడ్డించుకో. ముందు నువ్వు తిను. సారీ అని చెప్పా కదా అర్చన, ప్లీజ్ నువ్వు కూడా తిను. సర్లే, తింటాను. నిన్ను నమ్మొచ్చని అనుకో. నన్ను నమ్మొస్తే నేనేమైనా అమ్మేశానా? లేదంటే వదిలేసి వచ్చానా? రాణి, ఏంటి వదినా? ఇవాళ చట్నీ ఒకటే చేశాను, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకో. సరే. రేవతి, వాసు పిలుస్తున్నట్టున్నాడు. సరే, లంచ్ లో మిగిల్చకుండా తిను. అలాగే. రేవతి. అమ్మా, నేను వస్తానమ్మా. బాయ్ వదినా. రేవతి, ఒకసారి ఇలారా. ఎందుకు? పిలుస్తుంటే ఒకసారి రావచ్చు కదా రేవతి. ఎందుకు పిలిచా? ముందా కొంచెం తలుపు క్లోజ్ చేయి ప్లీజ్. నిన్న మధ్యాహ్నం, ఇవాళ ఉదయం మొదలా? అయ్యయ్యో, దానికోసం కాదు రేవతి. రాత్రి జరిగిందంతా నాకు పొద్దునే గుర్తొచ్చింది. ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది. పాపం, నిన్న అనవసరంగా బాధ పెట్టాను కదా, క్షమించమని అడగడానికే పిలిచాను. ఓహో, రాత్రి ఏమో తాగేసొచ్చి ఏదైనా మాట్లాడతావు, పొద్దునే క్షమించమంటే మాఫీ అయ్యి తప్పులన్నీ ఒప్పులైపోతాయా? అలా కాదు, నేను చేసింది తప్పే, 100% తప్పే. అదేమీ ఒప్పు కాదు, నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. నా కోసం నువ్వు ఎలాంటి జీవితాన్ని వదులుకొనొచ్చో అది అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. ఎందుకలా మాట్లాడానో, ఎందుకలా నడుచుకున్నానో నాకే అర్థం కావటం లేదు. దయచేసి నన్ను క్షమించరావతి, ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగదు. కావాలంటే మీద ఒట్టరావతి. చాలు వాసు, చాలు. ఇప్పుడు దాకా నీ నటన్ని, ప్రేమని నమ్మి మోసపోయింది, చాలు. ఎలాంటి చెడు అలవాట్లు లేవని ప్రేమించేటప్పుడు చెప్పావు, పెళ్ళైన తర్వాత అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను ఆహా ఓహో అని చాలా మాటలు చెప్పి నన్ను ఆకాశానికి ఎత్తావు. నమ్మాను, అందుకే నీతో పాటు నా వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చాను. మంచి గుణపాఠమే నేర్పావు, మంచి శిక్ష వేశావు. చాలు, నువ్వు చేసిన మోసం తలుచుకుంటూ జీవితాంతం కొల్లి కొల్లి ఏడుస్తాను.
ఇది ఈ జన్మకే కాదు, వచ్చే జన్మ కూడా సరిపోతుంది. నేను చేసిన పాపం అలాంటిది. నీ నుంచి నేను విలాసవంతమైన జీవితం ఆశించలేదు. డబ్బు నగలు కావాలని నా మనసులో ఏమాత్రం లేదు. ఏ ఇబ్బందులు లేని మిడిల్ క్లాస్ జీవితమైనా నాకు సంతోషమే. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నీ జీవితమే నా జీవితం అనుకుని వచ్చాను నేను. కానీ నువ్వు పట్టపగలే క్షణికానందం కోసం నన్ను అవమానపరిచావు. జీవితకాలం బాధపడేలా మాటలన్నావు. అత్తయ్య ముందు ఆ క్షణం నేను అనుభవించిన నరకమేంటో నాకే తెలుసు. నువ్వెప్పుడు ఇలాంటివి మానుకుంటావో అప్పుడే సంతోషాన్ని పంచుతానని చెప్పాను. కానీ నువ్వు దాన్నే కారణంగా చూపించి తాగిసొచ్చావు. నిన్ను మార్చాలని చూస్తే ఇంకా ఏ అలవాట్లు బయటపడతాయని భయంగా ఉంది. రేవతి, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయనని చెప్తున్నాను కదా. వద్దు వాసు, వద్దు. నన్ను మహారాణిలా చూసుకునే మా అమ్మ నన్ను వదిలేసి నీతో వచ్చేసాను. నా మూలంగా వాళ్ళు ఎన్ని అవమానాలు అనుభవించుంటారో నాకే తెలుసు. వాళ్ళకు పెట్టిన హింసే నన్ను వేధిస్తూ ఉంది. నా తప్పుకు నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం బాధ లేదు. చేసిన తప్పులన్నీ నేను అనుభవించాలి, ఆనందంగా అనుభవిస్తాను. నా కోసం నువ్వేం త్యాగం చేయొద్దు, అలవాట్లు మానొద్దు. నీకు నచ్చినట్టు నీకిష్టమైనట్టు నువ్వు నడుచుకో. తాగు, పేకాడు, అమ్మాయిల వెంట తిరుగు, డాన్సులే, నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి. ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావని ఆపే హక్కు నాకు లేదు. అస్సలు అడగను, ఓకేనా? ఇక నా జీవితం ఇక్కడే కదా. నువ్వు తిట్టినా కొట్టినా ఏ విధంగా అవమానపరిచినా ఇక్కడే పడుంటా, అన్ని భరిస్తూ పడుంటాను, సరేనా? ఏంట్రావతి, నేను ఇంత ఇదిగా చెప్తున్నా, నువ్వు మళ్ళీ అవే మాట్లాంటావేంటి? నీ మాటలు వినడానికి నేనేం రెడీగా లేను. నీకు పనికి వెళ్లాలనే ఆలోచన ఉంటే వెళ్ళు, లేదా మానేసి తాగి పడుకుంటానంటే అలాగే చెయ్యి. నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. రేవతి. అత్తయ్య, ఇదిగోమ్మా ఈ వెన్నపూస వంటికి రాసుకుని కాసేపు ఆగి సున్నిపిండితో రుద్దుకుని స్నానం చేయి, వంటికి మంచిది. సరే అత్తయ్య. ఒరే వాసు, ఇంతసేపు అంటే నిద్రపోయేది, పనిలోకి వెళ్లాల్సిన అడివి, అలా పడుకుంటే ఇల్లెలా గడుస్తుందిరా. ఏంటమ్మా ఇది పొద్దు పొద్దున్నే అరుపులు, తాగడానికి కాఫీ ఇస్తావా? దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. వీలైతే ఏదైనా తాకట పెట్టు, లేకపోతే దొంగతనం చేయి. ఇదిగోరా ఈ కాఫీ తాగేసి ఈ రోజన్నా పెందలకడే పనిలోకి వెళ్ళు. అబ్బా వెళ్తానులే, లేచి దగ్గర నుంచి అదే గొడవ. సర్లే పట్టు. అబ్బా ఆకలి 60 మేళ్ళ స్త్రీలో దహించి వేస్తోంది. అర్జెంటుగా అరడజన్ ఇడ్లీలో వడలో లేకపోతే దోశలో మొత్తం కలిపి ఊతప్పం ఏదో చేస్తావుగా, అది పెట్టు. తయారవుతుంది, అవ్వగానే పెడతాను. ఈరోజు దొరగారు అవతల ఆఫీస్ పని ఏదో మునిగిపోతున్నట్టు అన్ని టైంకి టెన్షన్గా కావాలి.
కాస్త అటు ఇటు అయినా ఆగే పనే లేదు. ఏమిటి రోజు ఇది మనకు ఉండేదే కదా, పొద్దున్నే ఈ సుప్రభాతాలు అష్టోత్తరాలు ఏమిటి? చూడు, ఆ దేవుడు నాకు అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చాడు. మనం ఏది తిన్నా సరే దుమ్ము దుమ్ము అయిపోతుంది. నీకు తెలుసో తెలీదో అలా కరిగించే మిషన్ పెట్టాడే కడుపులో, అదే గ్రైండర్. రాత్రిపోటాము ట్యాంకరు, పగటిపోటామన్నా గ్రైండరు. ఓకే, నీకు అర్థమైందా? నేను ఈ లోపల దేవుడికి దండం పెట్టుకొస్తాను, నువ్వు టిఫిన్ రెడీ చేయి. ఓం శుక్లాం బరదలం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న బదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాననం. నాయనా విఘ్నేశ్వర, ఏకదంత, మూషిక వాహన, పార్వతీపుత్ర, శివపుత్ర, నాయన చాలా కాలం తర్వాత నా పెద్ద కొడుకు కోళ్ళు, అదేనయ్యా గోపి అర్చన, కలిసి సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళని ఎల్లకాలం ఇలాగే ఉండేటట్టు కరుణించి ఆశీర్వదించు నాయన, చల్లగా కాపాడు తండ్రి. ఇదిగో ఇక్కడ కూర్చొని పళ్ళు కూడా తవ్వకుండా పాచిమొహంతో టీ తాగుతున్నాడే, తెలుసుగా నా రెండో సన్ను ఒట్టి సోమరి సోంబేరి.